夜色。Yes, మంగళగిరి పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ప్రార్థనా శక్తి పీఠము తైలాభిషేక వాగ్దాన ఆరాధనలు స్థలము మంగళగిరి శాస్త్రీభాం వీధి కొప్రా కాలనీ సరిగమ హోటల్ దగ్గర మంగళగిరి ప్రతి శుక్రవారము ఉపవాస ప్రార్థనలు ఉదయం పది గంటలకు ప్రతి బుధవారము స్త్రీల సదస్సు ఉదయం పది గంటలకు ప్రభు నేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా శుభంలండి బాగున్నారా వాక్యం ప్రతి ఒక్కరికి కూడా దేవుని యొక్క మహాదీవెనలు మహాకృప మీకు సమృద్ధిగా నిండుగా మెండుగా కలుగునట్లుగా దేవుని దగ్గరుండి ప్రశస్తమైనటువంటి వాగ్దానాన్ని మనం తీసుకుందాము గ్రంథము అరవై రెండో అధ్యాయము మూడో వచనం నీవు యహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు దే సన్నిధిలో వాగ్దానముని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాము మహోన్నతుడా మహాగణుడా పరిశుద్ధుడా నీకు వంద నాలుగు స్తోత్రాలు నిజమే భూషణ కిరీటముగా రాజకీయ మక్టముగా వినుచున్న బిడ్డలందరినీ ప్రభ మీరు ఆశీర్వదించండి హెచ్చించండి ఘనపరచండి దీవించండి ఏసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రభునందు నందు వారిలరా ఈ యొక్క ప్రార్థనా శక్తి పీఠము ఆ పాదపీఠము దగ్గర లేదంటే బలిపీఠము దగ్గర అనేక మంది మన పితరులైనటువంటి వారు ఆయా సందర్భాలలో ఆయా పరిస్థితులను బట్టి దేవుని పాదముల దగ్గరికి చేరినటువంటి వారందరూ కూడా ప్రార్థనతో అనేకమైనటువంటి సాహస కార్యాలు వారు చేశారు దేవుడు కూడా వారిని బట్టి అనేక కార్యాలు శత్రువుల ఎదుట కనపరిచారు దేవుణ్ణి కలిగినటువంటి వారు వాళ్ళ కుటుంబ జీవితాల్లో వివాహ జీవితాల్లో దాంపత్య జీవితాల్లో వ్యాపార సంబంధమైనటువంటి జీవన పరిస్థితుల్లో గొప్ప మేలులు అనుగ్రహించినట్లుగా ఇంతకుముందు నేను వీడియోస్లో నేను మాట్లాడుతూ ఉన్నాను అయితే ఈరోజు దేవాతి దేవుడు స్త్రీలకు ఇచ్చినటువంటి గొప్ప ఆ యొక్క ప్రశస్తమైనటువంటి దీవెనను మనం గమనించుకుంటా ఉంటే లూకాస్ వార్త ఎనిమిదో అధ్యాయం మన మనం గమనిస్తే స్త్రీలు చాలా మంది ఈ లోకపరంగా ఏమంటారంటే స్త్రీలు పాపం బలహీనలండి వాళ్ళకేం చేత అవుతుంది అని కొంతమంది అంటే కొంతమంది స్త్రీలు కూడా వాళ్ళని వాళ్ళు దిగజార్చుకుంటూ మేము ఏమీ లేని వాళ్ళమండి మాకు ఏది కూడా చేత కదండి లేదంటే స్త్రీని కదండి ఇంట్లోనే ఉండాలండి మరి దేవుని సేవ అని అంటే ఎలాగండి అది ఇది అని చెప్తా ఉంటారు అయితే దేవాది దేవుడు మరి ఆయా స్త్రీలను ఏ విధంగా ఆయన సన్నిధిలో ఆయన సేవలో వాడుకుంటే ఉన్నారు అనేటటువంటి సందర్భాన్ని కనుక మనం గుర్తు చేసుకుంటే లూకాసు వార్త ఎనిమిదో అధ్యాయంలో మనం చూడొచ్చు చూద్దామా చదువుకుందాం ఎనిమిదో అధ్యాయం మొదటి వచనం నుండి వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సంచారం చేయుచుండగా పన్నెండు మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా ఏడు దయ్యములు వదిలిపోయిన మగ్గలేనే అనబడిన మరియయు హేరోది యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యయగు యుహోన్నాయు సుసన్నాయు అతనితో కూడా ఉండిరి వీరిను ఇతరుల అనేకులను తమకు కలిగిన ఆశతో వారికి ఉపచారం చేయించు వచ్చిరి ఇక్కడ మనం చాలా మంది స్త్రీలను మనము చూస్తా ఉన్నామండి ఎనిమిదో అధ్యాయంలో ఏసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి శరీరధారిగా వచ్చినటువంటి ఆ దినాలలో మరి ఆయన వచ్చినటువంటి ఆ పర్పస్ ఏంటి ఎందుకు వచ్చారు అనేటటువంటి ఆ యొక్క పరిస్థితి అంతా కూడా మనకు తెలుసు లోక పాపమును పరిహరించడానికి లోక కళ్యాణార్థమే ఆయన బలి యాగము చేయడానికి ఈ లోకంలోనికి వచ్చారు అయితే ఆయన జీవించినటువంటి ముప్పై మూడున్నర సంవత్సరాల్లో ఆయా గ్రామాలు ఆయా పట్టణాలు ఆయా ప్రదేశాలు తిరుగుతూ మరి అనేక మందిని స్వస్థ పరుస్తూ అనేక మందిని బలపరుస్తూ అనేక మందిని ఆయన శిష్యులను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి ఆ సందర్భాలలో అనేక మంది స్త్రీలు కూడా ఆయన్ని వెంబడిస్తా ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం ఈ స్త్రీలు ఎవరు అన్నీ దెయ్యములు పట్టి వదిలింపబడినటువంటి స్త్రీలు ఉన్నారు వ్యభిచారం చేత పట్టబడి రాళ్లతో మరి చంపివేయబడేటటువంటి పరిస్థితుల్లో ఇదిగో మీలో పాపం లేని వారు ఎవరో ఆమె మీద రాయి వేయండి అని చెప్పినప్పుడు అందరూ భయపడి వెనక్కి వెళ్ళిపోయి పోయినటువంటి ఆ పరిస్థితులు అమ్మ నేను కూడా నిన్ను ఏమి అనను అనేటటువంటి ఆ యొక్క ప్రేమను కనపరిచినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఆ ప్రేమకు లొంగిపోయినటువంటి ఆ యొక్క దేవుని సేవలో మమేకం అవుతూ ఆయన వెంబడిస్తూ ఉన్నటువంటి స్త్రీలు ఉన్నారు అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ ఏ దగ్గర మరి గృహ నిర్వాహకుడు అని అంటే ఈ రోజుల్లో మనం మన భాషలో అంటే ఒక ఫైనాన్స్ మినిస్టర్ అని చెప్పుకోవచ్చు ఆయన భార్య అయిన యుహోన్నాయు సుసన్నాయ అనేక మంది స్త్రీలు ప్రభువును వెంబడిస్తూ ఆయా ప్రాంతాల్లో స్వార్త జరుగుతూ ఉన్నట్టేనంటండి వీళ్ళు తమ యొక్క ఆస్తి చేత దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు ప్రభునందు ప్రేమైనటువంటి వారిలో రా స్త్రీలు చేతగాని వారు స్త్రీలకి ఏమి రాదు స్త్రీలు మేమెంతండి అని అనుకుంటా ఉంటారు ఇక్కడ స్త్రీలందరూ కూడా ఒకనొక సందర్భంలో వాళ్ళు వేధించబడిన వాళ్ళే బాధించబడిన వాళ్ళే దోచుకొనబడినటువంటి వారే అట్టి స్త్రీలను దేవ దేవ దేవుడు ఎంత ఘనముగా ఏం ఎంత ఘనముగా ఆయన సేవలో అవకాశాన్ని ఇచ్చినప్పుడు అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగపరుచుకుంటా ఉన్నాడు ఈ రోజుల్లో స్త్రీలను చూస్తూ ఉన్నంటే ఇరవై నాలుగు గంటలు పని చేసుకుంటూ ఉంటారు పనికి ఒక ఒక సమయం అనేది ఉండదు ఆ పని అయిపోయిన తర్వాత ఇక టీవీ ముందు సీరియల్స్కి కూర్చుంటూ ఉంటారు లేదంటే వాళ్ళకు కలిగినటువంటి ఆస్తి పాస్తుల్ని బట్టి స్టేటస్ని బట్టి ఆ కిట్టి పార్టీలని లేదని అంటే మరి ఆ షాపింగ్లని ఎక్కడ ఆఫర్స్ ఉన్నాయా అని అని చెప్పేసి ఈ విధమైనటువంటి పరిస్థితులు స్త్రీలు వెళ్తా ఉన్నారు దేవుని పరిచర్యలో స్త్రీల పాత్ర చాలా ప్రాముఖ్యమైనది బైబిల్ గ్రంథంలో స్త్రీలు అనేకులు మరి దేవుని ఆయన వెంబడిస్తూ ఆయన పరిచర్యలో పాలు పొంపులు పొందుతూ గనులైనటువంటి స్త్రీలు కూడా ఆయన యొక్క సేవలో ఆ యొక్క ఆస్తి చేత ఉపచారం చేశారు పరిచర్య చేశారు అని చెప్పేసి ఇక్కడ లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి ప్రభు నందు ప్రేమైనటువంటి వారిలో మరి మీ యొక్క ఆస్తితో మీరు ఏం చేస్తా ఉన్నారు స్త్రీలు చాలా మంది చాలా డబ్బులు దాస్తా ఉంటారు ఆ దాచిన డబ్బులు చేత బంగారము ఆస్తులు లేదంటే వస్త్రాలకి సంబంధించినటువంటివి వ్యర్థమైన వాటికి చాలామంది ఖర్చు పెట్టే స్త్రీలు నాకు తెలుసండి నాకు తెలుసు చాలా సంగంలో నేను చూస్తూ ఉంటాను వ్యర్థమైనవి కొని మళ్ళీ మాకు అవి నచ్చలేదు అనే డబ్బును వృధాగా చేసేటటువంటి స్త్రీలు కూడా నాకు తెలుసు అయితే ఇక్కడ దేవాతి దేవుని యొక్క వాక్యమును రాజ్య వ్యాప్తిని విస్తరించ చేయడానికి ఇక్కడ స్త్రీలు పూనుకున్నారు ఆ స్త్రీలు మరి దేవుని యొక్క పరిచర్యను ఎంత ఘనముగా జరిగిస్తూ ఉంటున్నారో మరి పని అయిపోయిన తర్వాత నీ దగ్గర ఏమి లేకపోతే శక్తిని ఇచ్చాడు దేవుడు సామర్థ్యాన్ని ఇచ్చాడు బలం ఇచ్చాడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు ఐశ్వర్యాన్ని ఇచ్చాడు మరి దేని ద్వారా నువ్వు దేని ద్వారానైనా దేవుని స్వార్తను దేవుని రాజ్య వ్యాప్తిని నువ్వు విస్తరింప చేయొచ్చు నీకున్నటువంటి ఆ యొక్క తలాంతుల ద్వారా నీకున్నటువంటి వనరుల ద్వారా నీకున్నటువంటి శక్తి సామర్థ్యాల ద్వారా నువ్వు దేవుని యొక్క స్వార్తని ఆ యొక్క లేదా రాజ్య వ్యాప్తిని చేయొచ్చు అన్నీ ఉండి కూడా కొంతమంది మరి ఏది చేయలేనటువంటి పరిస్థితులు ఉంటా ఉంటాయి అన్నీ ఉండి కూడా ఇది నాది అనేటటువంటి అహంతో ఉండేటటువంటి స్త్రీలు కూడా ఉన్నారండి చాలామంది మరి ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉంటా ఉంటున్నప్పుడు మరి ఇక్కడ ఈ స్త్రీలను గమనించినప్పుడు దేవుడు స్త్రీలకి ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడు ఎందుకు వీళ్ళు వినియోగించుకోవట్లేదు అని అని చెప్పి ఆయా సందర్భాల్లో అనిపిస్తూ ఉంటుంది ఇదే అధ్యాయం పైన కనుక మనం చూస్తే ఒక స్త్రీ ఆ సీమోని ఇంట్లో దేవాతి దేవుడు మరి ఆ యొక్క భోజనానికి పిలువబడినప్పుడు ఎవరు ఏమనుకుంటే నాకెందుకు అనుకుందేమో తన పాపములతో తన మదన పడింది తన పాపములు బట్టి తను ఎంతో మరి విపరీతమైనటువంటి హృదయంలో ఆ వేదన చెందుతా ఉన్నటువంటి స్త్రీ ఇక ఒకటే అనుకుంది ఈయన మెస్సయ్య ఈయన దగ్గర నేను నా పాప క్షమాపణ నేను పొందుతాను అనుకున్నటువంటి ఆ స్త్రీ ఇక ఏసుక్రీస్తు ప్రభు వారి పాదాలని మరి ముద్దు పెట్టుకుంటూ తన కన్నీటితో ఆయన పాదాలని తుడుస్తూ మరి తన యొక్క ఎంతో స్త్రీకి అందమైనటువంటి ఆ యొక్క జుట్టుతో మరి ఆ యొక్క వెంట్రుకలతో తన పాదాలని తుడిచి మరి దేవుణ్ణి ఘనపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అందుకని అక్కడ దేవాతి దేవుడు ఒక మాట మాట్లాడు మాట్లాడుతున్నారు ఏంటంటే ఆవిడ నన్ను విస్తారంగా ప్రేమించింది కాబట్టి విస్తారమైన పాపాలు క్షమించబడి ఉన్నవి అని స్త్రీలు చాలా ప్రేమిస్తారండి స్త్రీలు చాలా దయగలిగిన వాళ్ళు స్త్రీలు బలహీన ఘటమని మరి అనుకున్నప్పటికీ దేవాది దేవుడు స్త్రీ పట్ల కలిగినటువంటి వాత్సల్యత ఎంతో ప్రత్యేకమైనది ఆది అవ ద్వారా వచ్చినటువంటి పాపము అదే స్త్రీ ద్వారా మరి యొక్క విధేయత ద్వారా లోకరక్షకుడు ఆమె గర్భంలో నుండి రావడానికి దేవుడు ఎంత గొప్ప అవకాశాన్ని మరి మరే తల్లికి ఇచ్చాడో ఇదంతా కూడా మనం గమనించాలి ఇంతకు ముందు వీడియోస్లో నేను చెప్పాను అమూల్యమైన ఆణిముత్యమా అని చెప్పి ఆ వీడియోస్లో ఈ విషయాలన్నీ నేను చెప్పాను స్త్రీలను ఎంత ఘనంగా దేవాతి దేవుడు తన సేవలో వాడుకున్నాడు మరి ఈరోజు నువ్వు నీకున్నటువంటి వనరులతో నీకున్నటువంటి తలాంతులతో నువ్వు ఈ లోకంలో గడుపుతున్నావేమో ఒకరోజు ఈ లోకమును విడిచి వెళ్ళినప్పుడు ఏది కూడా నీ అంట రాదు అందుకనే దేవాతి దేవుడు ఆ సందర్భంలో మత్స్సు వార్త ఆరో అధ్యాయంలో మీ పరలోకమంది మీ ధనాన్ని కూర్చుకొనుడి ఏ విధంగా కూర్చుకోవాలని అంటే దేవుని యొక్క రాజ్య వ్యాప్తి మనకున్నటువంటి ధనముతో చేసినప్పుడు ఆ ధనము దేవుని సన్నిధిలోనికి వెళ్తుంది అక్కడ చిమ్మిట కొట్టవు దొంగలు ఎత్తుకెళ్ళరు అక్కడ అనేక మంది మరి ఆ యొక్క దాచుకోవటం ద్వారా ఘనత పొందినట్లుగా మనం ఈ యొక్క వాక్య లేఖనాలను బట్టి మనం గమనించవచ్చు ఈ లోకంలో మరి ఎంతో దాచుకున్నటువంటి వారు చూస్తూ ఉంటాం వాళ్ళు చనిపోయిన తర్వాత బిడ్డలు పంచుకుంటారు అమ్మ నాకు ఎంత ఎక్కువ ఇచ్చింది నీకు అంత ఎక్కువ ఇచ్చింది అని అని చెప్పి చనిపోయిన అమ్మ మీద కూడా కోపపడే బిడ్డలు లేరంటారా చాలామంది ఉన్నారు మీరు ఎక్కడి నుండి వాక్యం వింటున్నా సరే మీరు గమనించవచ్చు మీ వీధుల్లో మీ యొక్క కుటుంబాల్లో ఆ యొక్క కాలనీస్లో కూడా జరిగినటువంటి సందర్భాలు మీరు గుర్తు తెచ్చుకోండి దేవుని కోసము ఒక స్త్రీగా నువ్వు ఎంతవరకు ఖర్చు పెట్టగలిగితే అంతవరకు ఖర్చు పెట్టాలి దేవుని యొక్క పాదపీఠము దగ్గర కూర్చుండి అనేక మందికి తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి స్వార్థను ప్రకటించడంలో నువ్వు ముందంజ వెయ్యాలి లోకంలో చాలామంది చాలా బిజీ బిజీ షెడ్యూల్లో వెళ్తూ ఉంటారు నెలకొకసారైనా నీ చుట్టుపక్కల వారిని నీ బంధుమిత్రుల్ని ఎవరినైనా నువ్వు పిలిచి స్వార్థికుల్ని పిలిచి వాక్యం అందించి వారికి ఏమన్నా నీకు కలిగిన దానిలో మరి నువ్వు ఆతిథ్యం ఇచ్చి పంపించినప్పుడు నువ్వు దేవుని కొరకు అక్కడ నీ వనరులు దేవునికి ఖర్చు పెట్టినప్పుడు పరలోకం ందు నీ ధనము అధిక మగును అనని చెప్పి ఆ వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకున్నట్లే ఇలాంటి స్త్రీలని మనం గనక గమనిస్తే రోమిలికి రాసిన పత్రిక పదహారో అధ్యాయంలో మరి యొక్క పౌలు గారికి జత పని వారిగా ఉన్నారు చూద్దామా ఆ మాటలు కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకులకు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్లుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కలిగినది ఏదైనా ఉన్న ఏడల సహాయం చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను తర్వాత మూడో వచ్చును క్రీస్తు వేసినందు నా జత పని వారైన ప్రిస్కిళ్లకు అనేకులకు నా వందనములు చెప్పిడి వారు నా ప్రాణము కొరకు తన ప్రాణములను ఇచ్చుటకైనను తెగించి మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పిడి చూసారండి ఇక్కడ స్త్రీలు ఏం చేస్తున్నారంటే ఆ యొక్క సేవకునికి జత పని వారిగా ఇంటిలో సంఘాన్ని వాళ్ళు చే రన్ చేసేటటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అంటే ఏంటి ఇంటిలో సంఘం అంటే ఏంటి ఇంటిలో ఒక వంద మందిని పిలిచే సంఘముగా సమకూర్చడం కాదు కానీ ఖాళీ సమయంలో చక్కగా అనేక మంది సహోదరులని మరి పిలుచుకొని ఆయా పరిస్థితులను బట్టి ముసలమ్మ ముచ్చట్లను పెట్టకోకుండా వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ప్రార్థన చేసేవారిగా లేదంటే వాక్యాన్ని షేర్ చేసుకునేటటువంటి వారిగా మరి ఆ స్త్రీలు ఉన్నారు అలాగా మరి మనం కూడా ఉండాలని దేవుని యొక్క వాక్యం ద్వారా నేను మీకు తెలుపుతూ ఉన్నాను అనేక మంది ఇక్కడ కింద వచ్చినాల్లో కనుక మనం చూస్తే ఇక్కడ చాలామంది ఉన్నారండి వాళ్ళల్లో లూదియా ఉంది పెర్సీస్ ఉన్న మరి ఈ విధమైనటువంటి అనేక మంది స్త్రీలు మిషనరీస్ గా ఆ ప్రాంతాలకు వెళ్లి స్వార్తను బోధించేటటువంటి ఆ పరిస్థితులు కూడా మనం ఇక్కడ కనుగొంటా ఉన్నాం అనేక మంది అండి అనేక మంది పేతురు చెరసాలలో ఉన్నప్పుడు కూడా అనేక మంది మరి అక్కడ పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంగముగా ప్రార్థన చేశారు అక్కడ ఒక తల్లి ఉంది ఆ తల్లి తన ఎంట అనేక మంది సహోదరి సహోదరులను మరి ఆ యొక్క పేతురు గురించి మీరు అపోస్తుల కార్యాలు ఆ యొక్క నాలుగు ఐదు ఆరు అధ్యాయంలో మరి ఉంటా ఉంటుంది మీరు చదువుకోండి అయితే అక్కడ ఆ తల్లి ప్రార్థన చేస్తూ ఉంది వీళ్ళ ప్రార్థన ద్వారా పేతురు యొక్క చెరసాల చెరసాలలో ఉన్నటువంటి పేతురు యొక్క సంఖ్యళ్ళు తెగిపోయినట్లుగా మనం గమనించవచ్చు స్త్రీలు దేవుని యొక్క పరిచర్యలో గొప్ప పాత్రని వహించారు వాళ్ళు అదే ఇందాక నేను చెప్పాను కదా ఆ యొక్క అవ్వ ద్వారా పాపం వచ్చినప్పుడు ఈ యొక్క మరీ ద్వారా లోకానికి రక్షణ వచ్చింది అక్కడ మిరియాము ఎంతో దేవుణ్ణి స్థుతించింది ఎర్ర సముద్రము పాయలు అయిపోయినప్పుడు అనేక మంది స్త్రీలను సమకూర్చి ఆవిడ స్థుతించినట్లుగా చూస్తూ ఉన్నాం ఇదిగోండి సమరయ స్త్రీ కూడా మరి స్త్రీని ఆవిడ మరి నన్నేవో అనుకుంటారు నేను చూస్తే ఒక ఐదుగురు భర్తలు మరి ఈ విధమైన వ్యభిచార కోపంలో ఉన్నాను అనని నిజంగా దేవుని దగ్గర ఒప్పుకుంది ఒప్పుకొని సాక్షి జీవితం మళ్ళీ మరి కలిగి ఉంటా మరి దేవుని దగ్గరుండే మరి ఆవిడ ఆ మాటలు పొందుకొని ఆవిడ యొక్క ఊరిలోనికి వెళ్ళి చక్కగా సువార్తని ప్రకటించింది సువార్త ప్రకటించే స్త్రీలు సైన్యము వలె ఉన్నారని కీర్తనాకారుడు కూడా అంటా ఉన్నాడు ఈ ప్రభునందు ప్రేమైనటువంటి వారిలారా స్త్రీలకు దేవుడిచ్చినటువంటి ఆధిక్యత ఎంతో గొప్పది మగ్ధలేనే మరి ఆ సమాధులలో ఉ ఉదయమునే లేచి ప్రభు చెప్పినటువంటి మాటల్ని జ్ఞాపం చేసుకొని ఆ ఉదయమునే లేచి ఆ యొక్క ఆ సమాధుల్లో వెతుకుతా ఉంటున్నప్పుడు అమ్మా మృతుల్లో నుండి ఆయన లేచి ఉన్నాడని చెప్పి నువ్వు వెళ్ళి ప్రకటించు అని చెప్పి స్త్రీకి దేవుడు గొప్ప బాధ్యతని అప్పగించాడండి ఈ రోజుల్లో చాలామంది పని అయిపోయిన తర్వాత అరుగుల మీద మరి వాటి మీద వీటి మీద కూర్చొని వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు ఇవి కాదండి మన యొక్క పని మనము సమకూర్చుకుందాము మన బంధువుల్ని సమకూర్చుకుందాము వాళ్ళకి ఖర్చు పెట్టి దేవుని వాక్యాన్ని మనము వినిపిద్దాము దేవుని వాక్యాన్ని మనం వినిపించినప్పుడు వాళ్ళల్లో ఇదిగోండి విత్తనం వేసేది నీరు పోసేది మనమైనప్పటికీ కార్యాభివృద్ధి కలిగించేది దేవుడే అందుకని ఎప్పటికప్పుడు దేవుడు మరి స్త్రీలని హెచ్చరిస్తూ ఉన్నాడు స్త్రీలు దేవుని యొక్క సన్నిధిలో గొప్ప పాత్ర కలిగి ఉండాలని దేవాతి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు అందుకని అపోస్తుల కార్యాల్లో కూడా కొంతమందిని మనం గనక చూస్తే అనేక మంది ఘనమైనటువంటి స్త్రీలు అపోస్తుల కార్యాలు పదిహేడో అధ్యాయం నాలుగో వచ్చును ఘనమైనటువంటి ఘనత కలిగినటువంటి స్త్రీలు కూడా ప్రభువుని ఎరిగి వారికి ఉన్నటువంటి వనరుల ద్వారా దేవుణ్ణి స్థుతించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం ఇక్కడ మళ్ళీ మనం కనుక ఇంకొక అధ్యాయంలోకి వెళ్తే చూద్దామా మార్కు శువార్త పద్నాలుగు అధ్యాయం మూడో వచనంలో గనక మనం చూస్తే అక్కడ అచ్చ జటామాంసి మాంసి మరి ఆ యొక్క అత్తరు బుడ్డను దేవుని యొక్క పాదాల దగ్గర మరి సెలవు వేయబడ్డానికి కొంత కొన్ని రోజుల ముందులో మరి ఆ తల్లి ఏం చేసిందని అంటే ఆ యొక్క అత్తరు బుడ్డని ఆయన పాదముల దగ్గర పగలగొట్టింది అత్తరు బుడ్డి ఇదివరకు ఇప్పుడు కనుక మనకి డబ్బులుంటే ఏ విధంగా పొలాలు స్థలాలు బంగారము ఏ విధంగా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తామో ఆ రోజుల్లో అత్తరు మీదే ఇన్వెస్ట్ చేసేవాళ్ళు అందుకనే ఎంతో విలువైనటువంటి అత్తరు ఎంతో విలువైనది అందుకనే అక్కడ యోధ ఏమంటాడు ఎందుకు నువ్వు వ్యర్థం చేస్తున్నావు ఇది నేల మీద పోసి బేదలకు పంచి పెట్టొచ్చు కదా అన్నట్లుగా ఆయన ఆ యొక్క డబ్బు సంచి దగ్గర పెట్టుకున్నాడు కాబట్టి ఆ విధమైనటువంటి సలహా ఇస్తా ఉన్నాడు అయితే దే పేదలు ఎల్లప్పుడూ మనతో ఉంటారు దేవాతి దేవుడు శరీరధారిగా మరి ఉన్నటువంటి ఆధనాలలో మరి దేవుని గనపరచడం ఎంతో మంచిదని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు చూడండి మార్కు సువార్త పద్నాలుగో అధ్యాయము మూడో వచనంలో ఆయన బేదని లో కుష్ఠురోగి అయిన సీమోను ఇంట భోజనమున కూర్చున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి గల అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను చూసారండి ఆ పరిమళ వాసన అంతా కూడా విస్తరించింది నీ వీధిలో ఒక క్రైస్తవరాలుగా ఉంటే లేదా నీ కాలనీలో నువ్వు ఒక క్రైస్తవరాలుగా ఉంటే జనము రావాలండి అక్కతో ప్రార్థన చేయించుకుందాం అక్కతో మనము మన సమస్యలు మనం అక్క దగ్గర చెప్పుకున్నప్పుడు అక్క మన గురించి ప్రార్థన చేసిద్ది లేదంటే కొంతమంది స్త్రీలుగా సమకూర్చి ప్రార్థన చేసిద్ది అనేటటువంటి సాక్ష్యాన్ని నువ్వు కలిగి ఉన్నావా లేదంటే ఆ నోట్లో మాట దాగదు ఒక సామెత ఉంది కదా రాజు నోట్లో వేప పల్లె వీరు ఇరుక్కుంటే వీరు ఇరుక్కున్నటువంటి ఆ యొక్క సందర్భాన్ని ఆ యొక్క మంత్రి గారు తీసుకెళ్లి వాళ్ళ చెప్పారంట ఆ భార్య ఏమంది ఇక రాజుగారి నోట్లో చెట్టే వచ్చేసింది అని అంటారు ఆడవాళ్ళని ఎక్కువగా ఆకాశవాణి కూడా అంటారు ఎందుకంటే నోట్లో మాట తాగదు నోట్లో మాట చెప్పేదాకా కడుపు ఇక ఉబ్బిపోతా ఉంటుంది ఈ విధమైనటువంటి ఆ పనులు వాళ్ళు చేయలేదండి లోకా వార్త ఎనిమిదో అధ్యాయంలో ఎప్పుడైతే వాళ్ళు దెయ్యాల నుండి విడుదల పొందారో పాపం నుండి విడుదల పొందారో శాపం నుండి విడుదల పొందారో అసలు దేవాతి దేవుణ్ణి ఎంత ప్రేమించారండి ఇక ఈ లోకంలో ఉన్నటువంటి కుటుంబాల పట్ల బాధ్యత నెరవేర్చుకుంటూ దేవుని యొక్క పరిచర్యనే చేశారు మరి ఈ విధంగా మరి ప్రభునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరి నీకు మాత్రమే ఈ యొక్క అవకాశం ఉంది మరి నువ్వు దేవుని సన్నిధిలో దేవుని సేవ చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా సేవ అంటే ఎక్కడికో బ్యాగులు తగిలించుకొని ఎక్కడికో వెళ్ళనవసరలా ఏవేవో చెప్ప చెప్పనవసరం లేదు దేవుడిని జీవితంలో చేసినటువంటి దానిని రూపంగా చెప్తున్నావా ఒక వ్యభిచారి అయినటువంటి సమరయ స్త్రీ దేవుని యొక్క కృపను పొందుకొని ఇదిగోండి నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాణిని నేను ఇదిగో చూశాను మీకు కూడా చూపిస్తానని గొప్ప సాక్ష్యం చెప్పింది అక్కడ ప్రజలు ఏమన్నారో తెలుసా ఇదిగో నువ్వు చెప్పిన దానికంటే మేము చూసేది ఇంకా ఎక్కువ అని చెప్పి ఆ బిడ్డను బట్టి సాక్ష్యం ఇచ్చారు అనేక దినాలు మరి దేవుని దేవుడు వాళ్ళ మధ్యలో నివసించాలని వాళ్ళు కోరుకున్నారు దే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా కొన్ని దినాలు అక్కడుండి మరి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం వాక్యం నీ ఇంట్లో ఉన్నప్పుడు అది నీకు కూడా బ్లెస్సింగే ఒమో తన ఇంట్లో మందసాన్ని ఉంచుకున్నప్పుడు తనకు కలిగిన దాన్ని తన యొక్క బంధువుల్ని తనకు ఉన్నటువంటి దానిని అంతటి దేవుడు ఎంత బ్లెస్ చేశాడు దేవుని యొక్క మందసాన్ని దేవుని వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకున్నటువంటి నీవు అనేక మందికి ద్వారా నీ కుటుంబానికి దీవెన నీ కుటుంబానికి ఎంతో ఉత్తమము నువ్వు అనేక మందిని కూర్చి మరి లోకల్ లోకస్తులైతే ఆ యొక్క ముసలమ్మ ముచ్చటలతో లేనిపోయిన వ్యర్థమైన మాటలతో ఉన్నవి లేని లేని ఉన్నవి వీటి ద్వారా ఏమొస్తుందో తెలుసా జుట్టు జుట్టు పట్టుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి అయితే దేవుని యొక్క మాట ద్వారా వాళ్ళని నువ్వు ఆశీర్వదించిన దానివవుతావు ఏది నీకు కావాలి నువ్వే ఆలోచించుకో ఇట్లాగా మనం దేవుని సన్నిధిలో చేసినటువంటి స్త్రీలు మనం కొత్తగా చేయవలసింది ఏమీ లేదు కానీ దేవుని సన్నిధిలో ఆల్రెడీ వాడబడినటువంటి ఆ యొక్క స్వార్థ నిమిత్తం వాళ్ళు పరుగులు తీసినటువంటి ఆ సందర్భాలని జ్ఞాపకం చేసుకుంటే దేవాతి దేవుడు నీకు కూడా గొప్ప కృపనిచ్చాడు నీ చేతిలో గొప్ప ఐశ్వర్యం పెట్టాడు ఐశ్వర్యం ఎందుకు పెట్టాడు నువ్వు మిగతా వాళ్ళకంటే నువ్వేదో ఉత్తమమైన దానివని కాదు లేదంటే ఏదో నీకు నీవు నువ్వేదో గనురాలు అని కాదు కానీ దేవుడు ఇచ్చాడు అంటే దాన్ని పంచిపెట్టడానికి లీడర్ని ఎవరిని చేస్తారండి క్లాస్ రూమ్లో ఒక లీడర్ ఉంటారు ఎందుకు ఆ లీడర్ అని అంటే ఉన్నటువంటి వారి దగ్గర అంతా కూడా మరి ఆ ఆ పర్యవేక్షణలో ఆ లీడర్ చూసుకుంటూ ఉండాలన్నమాట ఈ విధంగా దేవుడు నీకు ఏ తలంతలు ఇచ్చాడో నీకు బలమిచ్చాడా ఆస్తి ఇచ్చాడా ఐశ్వర్యం ఇచ్చాడా చక్కగా మాట్లాడేటటువంటి జ్ఞానం ఇచ్చాడా దేవుని సువార్తను మరి ఏవైనా బలాన్ని ఇచ్చాడా అందుకనే దా కీర్తనలో ఒక మాట అంటాడు కుమారిని రాజుని సౌందర్యాన్ని కోరుకున్నాడు అని అంటే నువ్వు దేవునిలో బహుగా బహుబలముగా వాడబడాలని ఆయన ఉద్దేశమై ఉన్నది అయితే నువ్వేం పారిపోతూ ఉంటున్నావు ఎక్కడికి పారిపోతున్నావు అంటే ఫ్రెండ్స్తో కలవాలి ఫ్రెండ్స్తో అక్కడికి వెళ్ళాలి ఈ మధ్యలో బాగా వచ్చేసిందండి అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత మా యొక్క కమిటీలో కూడా మా అపార్ట్మెంట్లో కూడా ఎక్కువగా కిట్టి పార్టీస్ కలు జరుగుతూ ఉంటున్నాయి ఏంటి కిట్టి పార్టీస్లో జరిగేది ఏంటంటే అక్కడ చీటీలు లేదంటే ఏదో రకరకాల వడ్డీ వ్యాపారాలు లేదా ఆయా రకాలైనటువంటి ఎవరికి ఇష్టం వచ్చినాయి వాళ్ళు పెడతా ఉంటున్నారు దీనిలో అధికమైన మోసంతో మళ్ళీ అందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శించుకునేటటువంటి పరిస్థితి ప్రభు నందు ప్రేమైనటువంటి వారి ఆ యొక్క సామెతల ముప్పై ఒకటిలో ఉన్నటువంటి స్త్రీ ఎంత ఘనమైనటువంటి ఆ యొక్క కృపను పొందుకుంది జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొని మూడురాలు తన చేతులతో ఓడబెరుక్కును ఇటు కుటుంబాన్ని కట్టుకుంటాను ఇటు దేవుని పరిచర్య చేసినటువంటి వారిని లోకాసు వార్త ఎనిమిదవ అధ్యాయంలో మనం చక్కగా చూస్తా ఉన్నాం ఈ మాట నాకు చాలా ఇష్టమండి వీరును ఇతరుల అనేకులను తమకు కలిగిన ఆస్తితో ఉపచారం చేసెను ఒక మీటింగ్ జరిగినప్పుడు అక్క అక్కడికి ఇదిగో నేను ఈ విధమైనటువంటి ఆహార పదార్థాలు తెస్తాను అక్క ఇదిగో పూజ భార్య అయినటువంటి యహున్న అంటే ఎవడ ఒక ఫైనాన్స్ మినిస్టర్ భార్య అంటే వీడి దగ్గర అమౌంట్ బాగా ఉంది ఆ అమౌంట్తో ఏం చేద్దాం అనుకుంటున్నారంటే ఇదిగో నేను ఈ ఆహారం వండుకొని తీసుకొస్తాను ఒక సేవకుడిని పిలిచి మనము సువార్తను ప్రకటిద్దాం అక్కడికి వచ్చిన వాళ్ళని ఉట్టిగా కాకోకుండా వాళ్ళని చక్కగా మంచి భోజనంతో పెట్టి మరి వాళ్ళని తృప్తిపరుద్దామనేటటువంటి పరిచర్యలు నానా రకాలుగా వీళ్ళు చేసినటువంటి సందర్భంలో ఒకళ్ళు చేయొచ్చు మార్త పనిచేసే తలాంతుని దేవుడిచ్చాడు మార్తకి మరి మరీ ప్రార్థన చేసే తలాంతు ఇచ్చాడు ఇక్కడ యొహన్న భార్య అయిన యొహన్ హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు కూజ భార్య యోహన్నాయు మరి ఆవిడ మరి ఒకవేళ అమౌంట్ పరంగా ఆవిడ ఖర్చు చేసి ఉండొచ్చు మిగతా వాళ్ళు పనులు చేసి ఉండొచ్చు ఒక సహవాసంలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేటప్పుడు ఇప్పుడు స్త్రీలందరూ మరి పనులను పంచుకోవడం ఎంతైనా మేలుకరము ఇదంతా కూడా ఎవరికి చేస్తున్నామంటే దేవుని పరిచర్య దేవుని యొక్క విస్తరింప విస్తరింపచేయడానికి మనకున్న దానిలో మనకున్నటువంటి ఆ యొక్క ఆస్తితో పరిచర్య చేసేటటువంటి అనుభవంలోనికి మనం రావాలి దేవుని కొరకు ఖర్చు పెట్టాలండి లోకంలో ఎంత ఖర్చు పెడితే ఏమి చాలామంది డ్రెస్సెస్కి కానివ్వండి లేదంటే శారీస్కి కానివ్వండి ఓ వేలుకి వేలు ఇవి ఖర్చు పెడతా ఉంటారు నిజంగా వాటి వల్ల ఏమి ఉపయోగం ఒకవేళ ఘనత ఏమన్నా నీకు లోకంలో వాళ్ళు చెప్పుకుంటారేమో అది ఒకసారి కట్టిన తర్వాత తర్వాత మళ్ళీ కట్టడానికి ఇష్టపడరు దేనికి నువ్వు వ్యర్థపరుస్తూ ఉన్నాడు అయితే ఇక్కడ నేను ఒక హెచ్చరిక ఇస్తూ ఉన్నాను దేవుడు నీకు పెట్టినటువంటి ప్రతి తలాంతునికి లెక్క అడుగుతాడు పొద్దున ఐదు దేనారాలు ఇచ్చిన వాడిని లెక్క అడిగాడు రెండు దేనారాలను ఇచ్చిన వాడిని లెక్క అడిగాడు ఒక దేనారం ఇచ్చిన వాడిని లెక్క అడిగాడు ఈ లెక్కలో నీకు ఇచ్చినటువంటి టాలెంట్స్తో నువ్వు దేవుని స్వార్తకు మాత్రమే వాడాలి నువ్వు బ్రతుకుతూ నీ కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూ దేవుని పనిలో ఒకవేళ నువ్వు అయితే దేవుని పనిలో నువ్వు చక్కగా నిరంతరముగా ఎంతో మరి దేవుని సన్నిధిలో వాడబడాలి అని చెప్పి దేవుని ఉద్దేశమే అన్నది ఆయా స్త్రీలను కూడా ప్రభు అక్కడ ఘనపరిచి వాడుకున్నారు వారి యొక్క జీవితాలు ధన్యమైపోయినాయి ఒకవేళ లోకంలో ఉంటే మళ్ళీ అదే మైండ్ సెట్ ఉండేదేమో ఆ యొక్క మగ్ధలేని మరీకి కానివ్వండి లేదంటే దెయ్యాలు పట్టినటువంటి ఆ స్త్రీకి కానివ్వండి వీళ్ళందరూ దేవుని దగ్గర మహిమను కృపను ఆ యొక్క దీవెనలను పొందుకొని ఒట్టిగా ఉండాల చాలా మంది స్త్రీలు స్త్రీలే కాదులేండి అందరూ కూడా దేవుని దగ్గర కృపను పొందుకుంటూ దేవుని దగ్గర మేళల్ని పొందుకుంటూ కృతజ్ఞత లేని వారిగా ఉంటా ఉంటారు దేవుని పరిచర్య కోసము చాలా మరియు అవసరం అవుతూ ఉంటుంది దేవుని సేవకులతో సహకరించండి మీ మీ పట్టణాలు మీ మీ ప్రదేశాలు మీ మీ వీధులు లేదంటే మీ మీ గ్రామాలలో దేవుని యొక్క పాదపీఠమును ఏర్పరచడానికి మీరు కూడా సిద్ధపడండి చాలామంది ఫోన్ చేస్తూ ఉంటున్నారు అమ్మ ఈ పరిస్థితిని బట్టి నేను ఈ విధంగా బాధపడతా ఉన్నాను ఈ పరిస్థితి మాకు ఉంది నా యొక్క బంధువుల దగ్గర నుండి ఈ యొక్క శ్రమను నేను ఎదుర్కొంటున్నానంటే ఈరోజు నేను నీకు ఒకటే చెప్తున్నాను నీ దగ్గర ఉన్నటువంటి ఆ కలిమితో దేవుని యొక్క సువార్థని బంధువులకు ప్రకటించావనుకోండి అనేక అని కా సమస్య వాళ్ళ గురించినటువంటి సమస్య కూడా రాదు ఎందుకో తెలుసా వాళ్ళు కూడా దేవునిలో కట్టబడతారు దేవుడు ఎంత ప్రేమామయుడ పొరుగు ఆశించొద్దని ఆశించొద్దానంటున్నాడా ఎంత ప్రేమ అయ్య అనేటటువంటి హృదయం వాళ్ళకు వచ్చింది నువ్వు ఎవరితో బాధపడుతున్నావు ఏ విషయంతో నువ్వు బాధపడుతున్నావు ఏ సమస్యతో బాధపడుతున్నావు ఒకవేళ అది ఆ పరిస్థితులు నువ్వు అధిగమించాలనంటే కంపల్సరిగా మీ ప్రాంతాల్లో మీ మీ గృహాల్లో శక్తి పీఠాన్ని ఏర్పరచండి అనేక మందిని పిలవండి నేను అదే చెప్తున్నా చాలామంది ఫోన్ చేస్తా ఉండే అమ్మ ఈ లోకంలో అన్నిలు శాంతి పూజని శాంతి పూజలు చేస్తారు మనకి శాంతికరమైనటువంటి దేవుణ్ణి అనేక మందికి మనము ప్రకటిద్దాము అనేక మందికి ప్రకటిద్దాము మీ ఏరియాస్కి రావడానికి నేను సిద్ధము దయచేసి మీరు స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి చక్కగా ఫోన్ చేయండి మీ మీ బంధువుల్ని పీల్చుకోనండి చక్కగా వాక్యం ప్రకటించడానికి మేము సిద్ధం దేవుడు ఇక్కడ చెప్పినటువంటి స్త్రీలు వాళ్ళు ఏ విధమైన పరిచర్య చేశారు ఆ విధమైన పరిచర్యకి మాతో అనేక మందిని మేము కలుపుకొని ముందుకు వెళ్తూ ఉంటున్నాం స్త్రీలు అనేక మంది అందరికీ డబ్బుండాల్సిన అవసరం లేదు దేవుడు నీ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడంటే నీ బలాన్ని కోరుకుంటున్నాడు నీ తలాంతులను కోరుకుంటున్నాడు నీ ఆస్తిని కోరుకుంటున్నాడు నీ యొక్క శక్తిని నీ సామర్థ్యాన్ని కూడా కోరుకుంటా ఉన్నాడు ఈరోజు స్త్రీలముగా అనేక సైన్యము వలె మరి దేశమునకు ఆశీర్వాదకరముగా ఉందామా మనం జీవించేటటువంటి ప్రాంతాలకి ఆశీర్వాదకరముగా ఉందామా లోకమును జయించేటటువంటి శక్తిని మనము చాలా చిన్న జీవితం అండి ఒక్క జీవితం ఈ జీవితంలో మనం ఏం చేస్తున్నాము ఎంతమందిని మన యొక్క పరిచర్య ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చే చేస్తున్నాము మన యొక్క పరిచర్య ద్వారా వాళ్ళ జీవితాల్లో మేలు నింపుతున్నాము అనేటటువంటి అంశాన్ని ప్రతి ఒక్క స్త్రీ కూడా జ్ఞాపకం చేసుకోవాలని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడండి ఆయా ప్రాంతాలలో ప్రార్థనా శక్తి పీఠము అంటే ప్రార్థన అనే పాద పీఠము ప్రార్థన అనేటటువంటి ఆ యొక్క గొప్ప మేలుని అనేక మంది జీవితాల్లో మీరు నింపటానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించండి ఇక్కడ దాన్ని నేను చెప్పాను కదా అపోస్తుల కార్యాల్లో మరి పేతురు సాలలో ఉండినప్పుడు ఆ తల్లి ఏం చేసింది అని అంటే అపోస్తుల కార్యాలు పన్నెండో అధ్యాయంలో గనక మనం చూస్తే పన్నెండో వచ్చినాం ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరి ఇంటికి వచ్చాను అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండ్రి నీ జీవితంలో ఏ పరిస్థితి అప్పుల బాధల బిడ్డల మాట వినని బిడ్డల విషయమా లేదంటే సరిహద్దు తగాదాలా లేదంటే అనారోగ్య సంబంధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న పరిస్థితి ఏదైనా అప్పటికి నువ్వు చేయాల్సింది సింపుల్ పని ఒకటే నయమా అది చేయలేకపోయి వెనక తిరగడానికి ప్రయత్నించాడు అయితే దాసుడు చెప్పాడు అన్నా నువ్వు ఒకవేళ ఆకాశమంత పందిరేసి ఎంతోమందిని పిలిచి భోజనాలు పెట్టమంటే పెట్టవా ఎందుకు నువ్వు ఎవర్దాన్ని నదిలో దిగి ఆ ఏడు సార్లు మొనగకూడదు చూడొచ్చు కదా అన్నట్లుగా మరి చెప్పినప్పుడు అప్పుడు లోబడ్డాడు లోబడిన దానికి చక్కగా చిన్న పిల్ల దేహం వచ్చింది ఈ రోజు మరి నువ్వు ఏం చేయనవసరంలా ఎక్కడికి పరుగులు తీయనవసరంలా నీ గృహములోనే ఇదిగో చూసారా సంకెళ్ళతో ఇక్కడ ఒక సేవకుడిని కూడా చంపేశారు అలాంటి పరిస్థితుల్లో పేతురు గారిని కూడా తీసుకువెళ్ళినప్పుడు స్త్రీలు అనేకులు గృహములో కూర్చుండి ప్రార్థన చేస్తూ ఉన్నారంటే అనేక మంది ఉన్నారని అక్కడ పన్నెండో వచనంలో ఉంది గమనించండి ప్రార్థన చేయుచుండేరి నీ పరిస్థితుల్ని నువ్వు చేయించుకుంటావు అనేక మంది జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఇదిగో పలానా అక్క జీవితం పలానా అక్క వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేశాము ఇదిగో మా సమస్యని మేము ఈ విధంగా అధిగమించడానికి దేవుడు గొప్ప మహదైశ్వర్యాన్ని అనుగ్రహించారు అని చెప్పి నిండు బట్టి దేవుణ్ణి స్థుతిస్తా ఉంటారు ఈ విధంగా మరి ప్రతి స్త్రీ దేవుని యొక్క కృపలో వాడబడాలని ఆశిస్తూ మీ అందరికీ దైవాశీస్సులు ప్రకటిస్తా ఉన్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని ఆశీర్వదించును గాక ఆ మెయిన్